జై శ్రీరామ్ ప్రియ హిందూ బంధువులారా, మనం అసలైనటువంటి స్థలంలో ఉన్నాం. ఈ స్థలం ఏమిటిది? పొలం. మనకి తిండి పెట్టేటువంటి పొలం. ఈ పొలమే మన బలం. ఈ పొలమే మన బలం. ప్రపంచంలో ఏది కాపాడుకోపోయినా పర్లేదు, దీన్ని కాపాడుకోవాలి. ఎందుకని? మనం బతకడానికి ఆధారమైంది. ఇది కాపాడేవాళ్ళు, దీని నుంచి మనకు ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు ఇదిగో ఈ మట్టి మనుషులు. వీళ్ళు మట్టి మనుషులు కాదు, వట్టి మనుషులు కాదు, వీళ్ళు గట్టి మనుషులు. వీళ్ళు వీళ్ళతో మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు కొన్ని విషయాలు ఏం పేరు అయినవి? వెంకట శివరామ ప్రసాద్. సంతోషం. ఏం చేస్తుంటాడు? కూలి పని. కూలి పని అండి. ఇలాగే వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం రైట్. ఇప్పుడు ఇప్పుడు ఈ పంట వేశారు, లాస్ట్ ఇయర్ ఏం వేశారు? పోయినాడది దీంట్లో పోయినాడది బంతి తోట వేసామండి. ఓకే ఓకే, బాగుందా? బాగుంది అమ్మాయి, సంతోషం. ఎవరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది చెప్పరా? ఎవరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది చెప్పు. నేను ఎవరు బాగుంది? రైతు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. కొట్టనమ్మ కొట్టనమ్మ మహేష్కి రైతు బాగుండాలి. అందుకని రైతుకి గౌరవం ఇచ్చేలాంటి వ్యవస్థే ఉండాలి. అంతేగాని రైతు కుటుంబంలో పిల్లనివ్వడానికి ఏడుపు. వాడు సెక్యూరిటీ గార్డ్ అయినా పర్వాలేదు, ఇంకోడైనా పర్లేదు. అందుకని రైతుకి పిల్లనివ్వరు. ఎవరు లేకపోతే నువ్వు లేవో, అతను నువ్వు బతికించుకోపోతే మాట్లాడు. కష్టంగా కష్టపడి పనిచేస్తాం కదా, అందుకని రైతుకి రైతు కుటుంబంలో పిల్లనివ్వరు. నాకు అర్థం కాదు అసలు. రైతు నిజాయితీ పరుడు అండి. మోసం చేయడం రాదు కదా. రాదు. ఎన్ని కష్టం వచ్చినా భూదేవి తల్లి, ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని అయినా మళ్ళా భూమినే నమ్ముకుని భూమి మీదే ఆధారపడి ప్రజల కోసం కష్టపడతా ఉంటాడు. కానీ అది అది తెలీదు కాదు. ప్రజల విషయం పక్కన ప్రభుత్వం కూడా పనిచేయదు కదా. మనకే ఇప్పుడు మేము దుక్కుతున్నాయి చేయకపోతే కోటి సంపాదించిన వాడు మాత్రం ఆ రూపాయలు తింటాడు. బంగారం తింటాడా, కాగితాలు తింటాడు, తింటాడు తింటాడు. గడ్డి కూడా మిగలదు ఆడు తినడానికి. అందుకే ఒక పెద్ద ఆయన చెప్పారు శేషప్పకవని, లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారం మింగబోడు. ఏమిటి దాని అర్థం? ఏమిటి లక్షాధికారైనా సరే బంగారం తింటాడా? ఏంది తింటారు కదండి, అన్నం తీసుకుని అన్నం తినాల్సిందే కదా. కాబట్టి మనం పోలీసులో లేకపోతే రాజకీయ నాయకులో సినిమా వాళ్ళు వస్తే కాదు, అడావిడి క్రికెట్ వాళ్ళు వస్తేనో వాళ్ళ వల్ల ముద్ద రాదు. ఎవడు ముద్ద పెడుతున్నాడు వాడు కదా గౌరవించబడవలసిన వాడు. ఏం చేస్తాం మన వ్యవస్థని అలా దిగజార్చారు అబ్బా. ఎందుకంటే ఇది నా స్వానుభవం. మా బాబాయ్ ఇంటికి వెళ్తే ఆయనకి ఇద్దరు మగపిల్లలు, పిల్ల ఏదో డిస్కషన్లో ఏంటి బాబాయ్, ఆయన వ్యవసాయం చేసేది, ఏంటి బాబాయ్ పొలం సంగతి ఏంటి అని ఏదో సందర్భం వచ్చింది. ఇప్పుడు చాలా క్రితం వస్తే ఆయన అన్నాడు, మా పిల్లలకి చెప్పాను మరి మీరు ఇందులో దిగమాకండి, బాగా చదువుకుని ఏదో ఉద్యోగాలు చేసి బతకండి రా, మరి పొలం నేను ఉన్నంతకాలం చేస్తాను, తర్వాత ఏదో ఎవరికో ఇచ్చాడు ఏదో. అంటే వ్యవసాయంకి వారసత్వం లేదు. రాజకీయ నాయకులు వారసత్వం ఉంది, సినిమా వాళ్ళకి వారసత్వం ఉంది, పోలీసు వాళ్ళకి, డాక్టర్లకి, ఇంజనీర్లకి వారసత్వం ఉంది. వ్యవసాయదారుడు వారసత్వం లేదు. ఓ పోలీసు కొడుకు పోలీస్ అవ్వలేదు, ఏం పెద్ద నష్టమేం లే. ఓ రాజకీయ నాయకుడి కొడుకు సినిమా వాడి కొడుకు వాడికి వారసత్వంతో కొనసాగలే, ఏం నష్టం లే. కానీ రైతుకు వారసత్వం లేకపోతే నాశనం అయిపోద్ది కదా. ఎవడ పెడతాడు రా తిండి? నాశనం అయిపోద్ది. నాకు ఈ పొలంలోకి రాగానే 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను. మా అమ్మమ్మ గారి ఊళ్ళో చెరువు పక్కన పొలాల్లోకి వెళ్తే మంచి వాన వచ్చేసింది. నేను మా పెద్దమ్మగారు అబ్బాయి భయంకరమైన వాన చూసింది. మేము పరిగెట్టి ఎంత దూరం వెళ్ళి వాన తగ్గలే, ఇట్లా ఒక పశువుల పాక వస్తే అక్కడ ఆగి మేము ఎందుకు వెళ్ళామంటే తాటికాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాం. తెచ్చుకున్నాం వాన భయంకరం, మొత్తానికి వచ్చాము కాదు చెప్తున్నా. సో పొలంతో మనం ఇంకో విషయం చెప్పాలి ఏమిటంటే, నేను చెప్పులు తీసాలో అడుగు పెట్టగానే చల్లగా తేలిగింది భూదేవి తల్లి. అసలు పొద్దున్న లేచి మనం మట్టి మీద నడవాలి. ఏదో హైవే మీదకి కదా అని చెప్పులు వేసుకొచ్చాం, కానీ పొలంలో చెప్పులు వేసుకుని నడవకూడదు. భూమికి మనకి సంబంధం ఉండాలి, అప్పుడు ఆరోగ్యం ఉంటుంది.
ఎందుకంటే భూమిలో 18 ధాతువులు ఉన్నాయి. పండితుల కంటే కూడా గొప్ప గొప్ప అవధానుల కంటే కూడా గొప్ప గొప్ప స్వామీజీలు పీఠాధిపతుల కంటే కూడా గొప్పగా గౌరవించవలసిన వాళ్ళు ఇద్దరు ఎవరో చెప్పనా? ఒకటి రైతు, ఇంకోటి కుమ్మరి. ఎందుకు చెప్పు? రైతు అంటే అన్నం పెడతాడు, అన్నం పెడతాడు. కుమ్మరి ఏం చేస్తాడు? కుమ్మరి అయితే అండి మనం ఆ అన్నాన్ని ఉడికించే పాత్రలనే తయారు చేస్తాడు అండి. అందుకని కుమ్మరికి రైతుకి మనకి మట్టి సంబంధం కదా. పాత్ర లేకపోతే ఎలా ఏం తింటావు నువ్వు? సరే నువ్వు అన్నం పండించేవాడు, తినాలిగా, తినాలి కదండి. ఎలా అన్నిటికంటే బెస్ట్ పాత్ర ఏంటి? బెస్ట్ పాత్ర ఏంటి? బంగారమా, కంచా, స్టీలా? అన్నిగా మంచిది మట్టి పాత్ర. మట్టి పాత్ర. ఇది నా మాట కాదు, సైంటిస్ట్ మాట. మట్టిలో ఉండే ధాతువులు అంత గొప్పవి. నేను ఇప్పుడు కూడా కొండలోనే తీసుకుంటాను తిరుపతిలో ఉన్నప్పుడు. ఇంకో విషయం ఏంటంటే, మరి రైతు వ్యవసాయం చేయాలంటే ఇది మీరు ఏం చేస్తారు? పోదలు చేస్తున్నారా, గాడేస్తున్నారా? సరే, ఇప్పుడు అలా వేయడానికి గుణపం కావాలి, పార కావాలి, తొలికి కావాలిగా. ఇవి ఎవరు చేస్తారా? ఎవరు చేస్తారు? కంసాలు చేస్తారు. కొన్ని వడ్రంగి ఇవి తయారు చేసేవాడు ఎవరు? కుండలు చేసేవాడు కుమ్మరి. ఇవి తయారు చేసేవాడు కమ్మరి. కమ్మరి కమ్మరి ఓకేనా? ఈ కమ్మరే ఇవి తయారు చేయకపోతే నువ్వు వ్యవసాయం ఎక్కడ చేస్తావు? చేయలేం కదండి. కాబట్టి ఈ ముగ్గురు మనకి త్రిమూర్తులు, కమ్మరి, కుమ్మరి, రైతు. అటు కమ్మరి, ఇటు కుమ్మరి, మధ్యలో రైతు. వీళ్ళు ముగ్గురిని కాపాడుకోవాలి. నువ్వేం విలువేవో, ఎవడు అన్నం పెడుతున్నాడో, ఎవడు నీ కడుపు నింపుతున్నాడో. ఇది సేంద్రీయ వ్యవసాయం చూడు. అంటే మామూలు ఫాస్ఫరస్ అది కూడా వేశారు, కానీ ప్రకృతి దగ్గర, ప్రకృతి దగ్గరగా బతకాలి. తక్కువ విషయమండి అది. ఇది ఇది నిజంగా ఈ పెంట, ఈ పశువుల పెంట వినపడదు. పశువుల పెంట ఎగలేదనుకోండి, ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. దానివల్ల మనకి ఇబ్బంది, నష్టమే కానీ లాభం అనేది ఉండదు. దీనివల్ల సంవత్సరం వరకు కూడా భూమి భూసారం బాగా వద్ద కంపోస్ట్ అయ్యండి, భూసారం బాగా పెరిగిద్ది మాటండి. ఈ యొక్క పశువులు ఎరువు వేయటం వల్ల భూసారం బాగా పెరిగిద్ది, పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాటండి. ఇప్పుడు భూమి సారం పోయింది, ఎందుకు పోయింది చెప్పండి? విపరీతమైన ఎరువులు వేసి వేసి కదా. అవునండి. ఇప్పుడు నేను మీ ఊరికి నల్లాకులు వారి పాలనకి 11 ఏళ్ల క్రితం వచ్చా. ఆ విషయం నేను మర్చిపోయాను. నిన్న మాస్టర్ ఫోటోలు తీసుకొచ్చి చూపించాను, నా ఫోటోలు నాకే. మీరు అప్పుడు వచ్చారండి ఇదే రామాలయానికి అని. అయితే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏమిటంటే అప్పుడు మేము గో ఆధారితంగా వ్యవసాయం చేయమని చెప్పడానికే మేము తిరిగాము. అప్పుడు నడుస్తూ మాట్లాడుకున్నాం. మట్టితో మనకు సంబంధం లేకపోతే ఆ జీవితం వ్యర్థం. అదే నాన్న, అప్పుడు మేము ఒక ప్రశ్న అడిగాము, మనం కూడా అడుగుతాం. ఏంటంటే ఎకరం పొలం వరి పండించడానికి ఆయన అడుగుదాం, ఉన్నోళ్ళు పెద్దడు కదా, అట్నుంచి ఇటు వద్దాం, అట్నుంచి ఇటు వద్దాం. అది కరెక్ట్. ఏమండి మీ పేరండి? గంగయ్య గారు. నారాయణ. నారాయణ, మీ వయసు ఎంత ఉంటుంది? 75 అండి. 75. సంతోషం సార, నమస్తే. రాజకీయాలు పడ్డాయే? చిన్నప్పుడు అలా చూసేవాళ్ళు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు పొలానికి ఎకరానికి వరికి ఎంత వేస్తుంటారు ఎరువు? మీకు తెలుసా? తెలియదు. ఒక నిమిషం, ఆ పిల్లలు చెప్పారు. వేస్తామండి 100 కేజీలు వేస్తారు కాదు, మొత్తం అయ్యేసరికి మన దగ్గర కూర్పోయి నూరిపోయి వచ్చేసరికి ఎన్ని బస్తాలు? అదే అంటే 2 బస్తాలు మాటండి. 2 బస్తాలు వేస్తామండి. 4 సార్లు అయితే పిచ్చికారీ చేస్తామండి. 10 కేజీలు ఏమో గుళికలు వేస్తానండి. అంతేనండి. వరి విషయమా నువ్వు చెప్పేది? వరి విషయమేనండి. వరి విషయం. సరే, మరి 2 బస్తాలతో 100 కేజీల ఎరువుతో వరి అయిపోతుందా? అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? అందరూ అలా చేయట్లేదుగా. అంటే ఇప్పుడు సార్వా కదండి, యాసవకాలం మట్టి ఆడుతుందండి.
అదే యాస అదే మట్టి ఆడితే ఆడండి. అప్పుడు ఆ టైంలో నువ్వు సార్వాకు పుడిచినప్పుడు ఒక ఏపుగా వస్తుంది మట్టి. మళ్ళీ దాల్వా విషయానికి వచ్చేటప్పటికి ఇంకా మట్టి ఇంకా ఆరి ఆరదు మట్టి అండి, ఇంకా చెమ్మగానే ఉంటుంది. మరి ఎమ్మటనే పుడితే కాబట్టి 40 రోజులు పంటది అండి. అదే 40 రోజులు కదండి, 90 రోజులు పంట. అదే కదా బాబు, బాబు అదే 90 రోజులు పంట అండి. అది సార్వా దాల్వా. దాల్వాకి అయితే ఒక 8 బస్తాలు దాకా, 6 బస్తాలు 8 బస్తాలు పడుతుంది మట్టి. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, సారం భూసారం ఉంటది మాట అండి, సారవా విషయం, సారవా విషయంలో సారం ఉంటది, అందువల్ల తక్కువ పడుతుంది. దాల్వా విషయంలో కాదు, ఉండదండి. సరే ఇప్పుడు టైం ఎక్కువ ఉంటుంది సారవా. అవునవును, ఇది యాసంగాలం అంటే కాలి భూగాలి ఎరువులు తక్కువ పడుతుంది. అర్థమైంది అది అదండి. అదే మళ్ళీ ఇప్పుడు దాల్వా పూడ్చాం అనుకోండి, దానికి టైం తక్కువ ఉంటుంది అండి. ఇప్పుడు కోసిన అంటే మళ్ళీ ఆకుమూడి వేసి మళ్ళీ ఏం చేస్తారండి, ఎండ పూడ్చేస్తారు కదా, మందు ఎక్కువ తింటదండి ఎరువులు. ఓకే ఓకే ఓకే. మరి ఇతను బాగా పండించాడు, 50 బస్తాలు పడ్డాయి, లేకపోతే 60 బస్తాలు పండించాడు ఎకరానికి అని బాగా ఫోటోలు వేస్తుంటారు కదా, అలా పండించడానికి కారణం ఏంటి, ఎలా పండించగలిగాడు అతను? అది జాగ్రత్తగా చూసుకుంటామండి, టైంకి మందు కొడతాం, మందులు వేస్తాం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. నా పేరు కూదండి రామయ్య అండి. రాత్రి పడుకునేందుకు వీడియో తీసి పడుకున్నాను, ధనజీవిస్వామి వారి గురించి, తనిఖీల భరణ గారు చెప్పిన వీడియో. ఆయన ఏం చెప్పారంటే, రమ్మ చెప్పు పొలంలోకి, ఇదా ఒక ఫస్ట్ బస్తాల ఒక ఒక 5 నిమిషాలు చేస్తా స్వామి గారు మాట్లాడారు, రమ్మని వీడియో తీసుకున్నాను. ఇంకో వాటర్ బాటిల్ తీసి రమ్మని వాడి వాడు కాదు. మరి ఫోన్ ఎత్తకూడదు మధ్యలో, అదే ఆఫీస్ వాడైతే ఎత్తు, ప్రతిదీ ఫోన్ ఎత్తకూడదు కదా, ఒక పని చేయాలి కొద్దిగా అలా ఉండదు తప్పుకో. అలాగే వారు రాత్రి తనిఖీల భరణి గారు మాట్లాడుతూ రామచంద్రమూర్తి చేతిలో కోదండం, జీర స్వామి వారి చేతిలో త్రిదండం అన్నారు. అదే తలుచుకుంటూ పడుకున్నా నువ్వు కోదండరావు భలే వచ్చావు సంతోషం. ఒక మాట అడిగితే, ఇప్పుడు పొలంలో ఎక్కువ పంట వస్తే మంచిదా, తక్కువ వచ్చినా బలంగా వచ్చింది మంచిదే? అది తక్కువగా బలంగా వచ్చిందే మంచిదండి. మరి ఎక్కువ అంటే ఎరువులు వేసేసండి, మంచి అది బాగా పండించడం తప్ప ఏమి ఉండదండి అందులో. అవునా? ఇది వరకండి పెంట వేసేవారు అండి, అక్కడికి పెంట వాళ్ళు పండించేవారు, అందుకే ఇప్పుడు అక్కడికే వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను, ఆ పాయింట్కే వస్తున్నాను. మరి ఏమండి వారి పేరు మర్చిపోయాను, గంగయ్య గారు మీరు కూర్చోండి పర్లేదు. ఇప్పుడు మీకు 75 ఏళ్ళు కదా, ఓ 50 ఏళ్ళు వెనక్కి వెళ్తే, 50 ఏళ్ళు వెనక్కి వెళ్దాం, పొలంలో ఎంత ఎరువు వేసేవారు 50 ఏళ్ళ క్రితం? యూరియా, యూరియాలు, ఫాస్ఫరస్లు, జింకులు, మీకు 5 సంవత్సరాల టైంలో, మీకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు. అవునా? అదే అదే అక్కడికే వస్తున్నా, చిన్నప్పుడు కూడా పెంటనండి తెలుసు, మా చిన్నప్పుడే పెంట అయితే నువ్వు బలివాడు. ఈ ఎరువు అంటిచ్చారు మనకి, అవునా కదా, ఆ వ్యాపారం కోసం మనకి తగిలిచ్చేది. కాదండి ఇప్పుడు మీరు ఈ పిల్లోడు అంత ఉన్నప్పుడు వ్యవసాయంలోకి వచ్చి ఉంటారు కదా, ఈడికి 16 ఏళ్ళు ఓకే, ఓ 50 ఏళ్ళు వెనక్కిపోతే ఎంత వేసేవారు ఒక ఎకరం పొలానికి? అసలు మందు వేసేవారు కదండి, ఇది గోడలో పంట మామూలుగా చాలా వేసేవారు సంక్రాంతి తెలుసులోకి. అవును, ఈ గడ్డి గట్ట వేస్తే అదే బలి ఉంది, అంతే అంతే, అంతే పని చేసేయండి. అవును అంతే అండి. ఇక రాను రాను యూరియా పెరిగింది, పెరిగిందండి యూరియా. హైబ్రిడ్ పంటలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే పెరిగిందండి. అంటే వేగంగా పెరిగిపోద్ది పొలం, ఆ తిన్నోడు వేగంగా మట్టిలో గెలిచిపోతుంది. ఒర్రాకు కోసేవారండి, ఒర్రాకులు కోసేవారండి సూతలో. అవును అవును, కోసి కట్ల కట్టి దూలకేసేవారండి. అవును, ఎడ్నేమో చేళ్ళలో తోలి మేపేవారండి. అవును, ఇప్పుడేముందండి, ఇప్పుడు ఆ పంట ఏమి ఉందండి, సార్వాదే, మరి సార్వా పంట కదండి ఇది, సారం లేని పంట సార్వా పంట. అయ్యో, అప్పుడు ఇప్పుడు అలా తేడా వచ్చేసిందండి, కృష్ణకాటకులు అక్కడ చూసేవారండి. అయ్యా 5-6 బత్తాలు రైతులకు ఆశ ఏం తెగ పని చేసిందని వారండి. 5-6 బత్తాలు అయితే, 5-6 బత్తాలు రైతులకు ఇప్పుడు ఏముందండి, ఆఖరికి 50 బత్తాలు అయినా కానీ లేదు కదండి, ఇప్పుడు మనసు తృప్తి లేదండి. మనసుకి తృప్తి లేదు మనిషికి. అంటే ఒక మాట చెప్తాను గోదండరామ, పెట్టు కాదు కాదు నాన్న, నేను చెప్తాను విను,
పెట్టుబడి తక్కువ ఒకటే కాదు నానా, పెట్టుబడి తక్కువ ఒకటే కాదు. విషయం ఏంటంటే నాన్న ఇప్పుడు పెట్టుబడి ఒకటే తక్కువ విషయం కాదు. అప్పుడు ఏదో ఎలా బతకాలనుకునే వాళ్ళం అంటే, ఒరే మన తిండి మనం తిని మనం పంట మనం పండించుకుని వాడికి అపకారం చేయకుండా పెట్టగలిగితే ఒకరికి పెట్టి బతకాలి అని సంతృప్తికరంగా జీవించేవాళ్ళు. అప్పుడు ఆశలు ఎక్కువ లేవు. అవునా? అవును. అన్ని మెతుకులు ఉండేదంటే కింద అంతా గెంజేయండి. అవును. అంటే అది కూరండి, పాలు అమ్మేవారండి, దోళ్ళే వేళను కొనివ్వరండి, అందరికీ దోళ్ళు ఉండేయండి. ఇప్పుడు దోళ్ళు ఎక్కడ ఉన్నాయండి? అవును. దోళ్ళు ఏమి లేవు కదండి, లేవు కదండి. అసలు ఎన్ని ఆవులు ఉండేయండి కలతలో మా సంతానంలో. వెనకాలేమో ఒకరు, ఎదరేమో ఒకరు అండి. సరిగా పట్టుకోరా, నిద్రపోతున్నావా? వెనకాల ఒకరండి, ఎదురు బాబు. వెనకాలేమో ఒకరు కాసేవారు మేకలకు మెల్లని, ఎదరేమో వెళ్ళిపోకండి కాపేసేవారు దోళ్ళని. అన్ని దోళ్ళు ఉండేయండి ఇక్కడ. అంతా పోయిందండి, ఇక్కడ ఉండేదండి. నాలుగు నిట్రాలు పాక ఉండేదండి ఇక్కడ, నాలుగు నిట్రాలు పాక ఉండేదండి. ఆ పాకనంటే చూడండి. ఇప్పుడు ఏంటండి అసలు, ఓ దాని మీద కట్టమైపోతుందండి. మీకు ఒక మాట, మీరు పెద్దలు పెద్దవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది, ఎవరన్నా పిల్లని ఇవ్వాలంటే ఏం చూసేవాళ్ళు కోదన్న? పాడి పంట, ఎన్ని ఆవులు ఉన్నాయి, పశువులు ఎన్ని ఉన్నాయి, ఫస్ట్ ఫస్ట్ అది, తర్వాత పొలం ఎంత ఉంది. అది ఆ మాట వండకూడదా నువ్వు బలేవాడు? ఇంకేమన్నా ఉందా ప్రమాదం? మా పిల్ల అత్త ఏదో ఏదో చెప్తా, అత్త పోరు ఉంటే రాదు, ముందే అదే ముందు చెప్పేస్తారండి. నువ్వు నాన్న వదిలేయి, అలా వదిలేస్తేనే కాపురం. ఆడపడుసు ఉన్నదాన్ని చేస్తలేదండి, ఆడపడుసు. అసలు ఏమన్నా నువ్వు నేను అంతేనండి, నాకు నేను ఏదో అంటారు, నువ్వు నీకు నేను, అది ఏదో ఆ మాదిరి. రామచంద్ర నాశనం చేశారు. నా బాధ ఏమిటంటే, ఏది మూలమో దాన్ని పాడు చేయకూడదు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వ్యవసాయం చేయాలంటే భయ వచ్చే, అవునా కాదా? వ్యవసాయం చేయాలంటే భయపడిపోయే స్థితికి తీసుకొచ్చారు. అది ఎలా ఉందంటే, అయితే ఎన్ని మొక్క అంటున్నారండి? అయ్యేం లేదు, ఇదిగో మాట్లాడకూడదు, కడుపు మండిపోయి మాట్లాడుతున్నా. వెన్ను మొక్క కాదు, ఎంటుకు మొక్క, కడుపు కాలిపోయి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా నాన్నతో పాటు నేను వెళ్ళేవాడు పొలానికి. ఏదో నేను అంటే నాన్న ఇగో ఇలా అన్ని రకాలు చేసేవారు. సో అని మేమన్నీ నాన్నకి ఓ చేయి వేసి ఏదో నాన్న చెప్పి చేసేవాళ్ళం. నాన్న ఏమనేవారు అంటే, ఓ మాట నా బాగా గుర్తు, ఒరే పొలం మనతో మాట్లాడతారు అనేవారు. అదేమిటి నాన్న అంటే, మన గుర్తుపడుతుందిరా మనం భూమిని ఎప్పుడు మనం కాళ్ళతో తొక్కి చూసుకోవాలరా, రైతును గుర్తుపడుతుందిరా అనేవారు. అలాంటిది రైతు ఇంట్లో పిల్లనివ్వడానికి ఏడుపు, రైతును రైతును గుర్తించరు, గవర్నమెంట్ గుర్తించదు. పోనీ ఎవరో మోసం చేస్తే ఒక అందం, రైతును గవర్నమెంటే మోసం చేసేస్తుంది. ఇప్పుడు ఏదో మరి ఏదో పథకం వచ్చింది ఏదో చెప్పారు, నాకు పూర్తిగా తెలీదు. ఇప్పుడు ఇప్పుడు ఈ పండించిన వాడే ఎప్పుడు కావాలితే అప్పుడు, ఎక్కడ కావాలితే అక్కడే అమ్ముకునే స్థితి ఏదో ఏదో పెడుతున్నారని పెట్టాను. అమ్ముకునేలాగా చెప్పు, దాన్ని కొనుగోలు కేంద్రం పెట్టారని, అది నమోదు చేయించుకుంటే మనం దాన్ని మనం అమ్ముకోవచ్చు. ఇది కావాలి, నాకు అర్థం కాదు. పండించి నాకు రైతు చాలా బాధపడ్డాడు అతను, నాకు అర్థం కాదు. కష్టపడేవాడికి కదా విలువ ఇవ్వాలి. నేను రైతు చాలా బాధపడి ఏం చెప్పాడంటే, సమ పండించేది మేము ఎక్కడికన్నా పోయి అమ్ముకుందామంటే కూడా ఆడి ఏదో శంకర్లో పోతేనే తీద్దాం అన్నట్టు ఆ బ్రోకర్ గాడి ద్వారానే వెళ్ళాలంట. ఇప్పుడు షాపోడు ఉన్నాడండి, ఆడు వస్తూ ఆడు ఎంత బాబు ఇది ఆడు చెప్తాడు. రైతుకు లేదా? అంటే నువ్వు పండించే అంతే మా చెప్పినంత కొండవు, ఆడు చెప్పాలి మహిళ బోకర. ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇప్పుడు దీన్ని మొక్క నాటినప్పటి నుంచి దీనికి ఎంత పని చేస్తే ఆరుగాలం, దీనికి ఎంత ఖర్చు అయింది, ఎంత కష్టపడ్డారు, దీనికి రేటు కట్టాల్సింది ఎవడో కష్టపడ్డాడు కదా.
ఆడెవడో కడతాడు ఆడి ఆడి చెప్పిన రెడ్డి కొనకపోతే వెళ్ళిపోమంటాడు. రిలయన్స్ షాప్ ఉంది, లేకపోతే ఇంకో హెరిటేజ్ ఉంది. ఆడు 399 రూపాయలు అన్నాడు అనుకో, ఏ 390 ఇస్తాడాడు. అది ఎవడు కదా అవును. వస్తుంది వస్తుంది, అదేదో విన్నాను, నువ్వు చెప్పింది విన్నాను నేను. ఇప్పుడు నేనేమంటా అంటే రైతుకు స్వతంత్రం ఉండాలి. ఏ అది కాదు, రోడ్డు పక్కన అమ్ముకునేవాడు కొన్న స్వతంత్రం పండించేవాడికి లేదా? అందుకని రైతు ఖచ్చితంగా రైతే రాజు, రైతే వెన్నెముక అని కబుర్లు చెప్పడం కాదు. రైతు మాట శాసనం కావాలి, రైతు మాట శాసనం కావాలి. ఏముంది నువ్వు తినడానికి గడ్డి కూడా ఉండదు రైతు లేకపోతే. గడ్డి తిని బతకాలంటే గడ్డి కూడా ఉండదు నీకు రైతు లేకపోతే. కబుర్లు చెప్తారు కబుర్లు రైతుల విషయాల్లో. లేకపోతే విత్తనాలు ఆడే 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 ఇదిగో ఓ మాట చెప్తాను, విత్తనాలు పూర్వం మనం ఏమన్నా క్యూ లైన్లో నుంచి కొనుక్కున్నామా చెప్పండి? క్యూ లైన్లో నుంచి రైతులు విత్తనాల కోసం పడిగాపులు, దానికోసం పోలీసులు, లాఠీ ఛార్జీలు, తుపాకీ కాల్పులు ఇవన్నీ ఉన్నాయా? అవునా, గాజు పెట్టుకునే వాళ్ళం కదా, మళ్ళీ దాచుకున్నాం పెట్టుకునే వాళ్ళం తెలుసు. ఆ గాజు ఉండేది, ఆ గాజులో దాచుకునే వాళ్ళం, మళ్ళీ వచ్చే ఏడాదికి దాన్ని వాడుకునే వాళ్ళం. అరే అమ్మో, రైతుని కాపాడకపోతే మొత్తం నాశనం అయిపోద్ది. మీరు గమనించండి, వ్యవసాయం చెయ్యాలి అనే ఆసక్తి చంపేశారు, పొలాలను తగ్గించేశారు. రియల్ ఎస్టేట్కి ఇచ్చే వాల్యూ పొలానికి లేదు. ఎవడో ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడికి, పనికి మాలిన సినిమా వాడికి ఇచ్చే వాల్యూ రైతుకు లేదు. సినిమా డైరెక్టర్ చచ్చిపోయాడు, సో వాట్? సినిమా హీరో చచ్చిపోయాడు, సో వాట్? ఓ రాజకీయ నాయకుడు చచ్చాడు, సో వాట్? రైతు చచ్చే నువ్వు చచ్చావురా? ఈ దేశం ఎదిగింది అని ఎప్పుడు చెప్పాలి తెలుసా? రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆగిపోతే ఇది ఎదిగినట్టు. అన్నం పెట్టేవాడు చచ్చిపోతే నువ్వేం బతికినట్టురా వెదవ బతుకు. నేను ఒక వీడియో చూశానయ్యా, నన్ను మీ పేరు చెప్పాను. నేను ఏం పేరు? మీ పేరు ఇదే సార్? సత్యనారాయణ గారు. మీ పేరు సార్? సుబ్రహ్మణ్యం. మన సార్ మీరు? గణరాజ్. గణరాజ్ గారు ఆయన గణరాజ్? చిన్న గణరాజ్, పెద్ద గణరాజ్? నా పేరు కనకయ్య. కనక, సంతోషం. నేను కనిపెట్టాడు. కనిపించానా? మరి అంతే కదనా, పెద్ద గణరాజ్, చిన్న గణరాజ్. సరే, నేను ఒక మరాఠీ వీడియో చూశానన్న, గుండెట్టే అయిపోయింది. అది చూస్తేనే భయం వేసేసేది. ఎందుకంటే ఒక చిన్న బిడ్డ, దానికి 10 ఏళ్ళు ఉంటాయి. ఆ పిల్ల వాళ్ళ నాన్న పొలానికి వెళ్తుంటే అది భయపడిపోయి స్కూల్కి వెళ్ళడం మానేసి, ఫ్రెండ్స్ మీరు వెళ్ళిపోండి అని ఈ పిల్ల వాళ్ళ నాన్నకు వెనకాల కనపడకుండా పొలం దగ్గరికి వెళ్ళేది. తండ్రి వెనకాల? అంటే తండ్రికి కనపడదు అది. ఆ చెట్లు చాటున, గోడ చాటున వెళ్ళేది. వాళ్ళ నాన్న పొలానికి వెళ్ళి మళ్ళీ వచ్చేసే వరకు చూసుకునేది. మళ్ళీ ఇంచుమించు రోజు ఇదే పరిస్థితి. ఓ రోజు అక్కడ తాడు, ఏదో తాడు ఉంది. ఆ తాడు నాన్నకు కనబడుతుందేమో అని ఏదో పైన కప్పేసింది గొడ్లు. అవి కప్పేస్తే అది మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ తాడు కనపడలే. దాన్ని భయం వేసేసింది పిల్లకి. పరిగెత్తుకుంటూ పప్పా అది అంటే అది మరాఠీది కదా, అది పరిగెత్తుకుంటూ పొలానికి వెళ్తుంది. వాళ్ళ నాన్న ఆ తాడు తీసుకుని చెట్టు కొమ్మకి వేస్తూ ఉంటాడు. ఆ పిల్ల ఎంత బా చూస్తే భలే బాధేస్తుంది, ఆ పిల్లని చూస్తే ముచ్చటేస్తుంది. నాన్న అని పరిగెట్టుకుని వెళ్తుంది అది. ఆయన ఏమన్నాడు? ఏమన్నారు? గుడి తీసుకుంటున్నాడు అండి. ఇప్పుడు ఈ పిల్ల డౌట్ అదే, ఎక్కడికి వస్తున్నాను కానీ నేను ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. అర్థమైపోయింది కదా, వ్యవసాయం పండగ. అయితే ఈ పిల్లకి భయం ఏంటంటే తాడు కనబడితే నాన్నకి పొలం పండట్లేదనే బెంగతో ఇలా చేస్తాడని ఆ పిల్ల తాడు దాసేస్తుంది. ఆయన ఓ రోజు కనపడలేదు పిల్లకి, తెగస వచ్చింది, పరిగెట్టుకు పరిగెట్టి వెళ్ళేసరి నాన్న తాడేస్తున్నాడు. పరిగెత్తుకెళ్ళి నాన్న అని ఏడిచేస్తున్నది. ఆయన పాపం చాలా కామ్గా, ఎరా ఏమైందిరా అంటే, నాన్న
ఏం చేసుకోకున్నాను అని అంటది. లేదురా, నేను ఉయ్యాలు అడిగావు కదరా తల్లి, నీకు ఉయ్యాలు వేద్దామని తాడేసానంటే అప్పుడు నెమ్మదిస్తుంది పిల్ల. అసలు మనకే చాలా బేజార్ అయిపోతావు అది చూస్తే. ఆ పిల్లకి అంటే అది వీడియో తీసి ఎవరో సంస్థ వాళ్ళు, ఇది ఒక్క ఈ పిల్ల బాధ మాత్రమే కాదు, కొన్ని వందల వేల కుటుంబాల్లో పిల్లలు ఇలా భయపడుతున్నారు, నాన్న ఏమైపోతాడు వ్యవసాయం లే. మొన్న 8వ తారీఖునే తుఫాన్ వచ్చింది కదండి, అవును, ఏరియా అంతా మునిగిపోయిందండి. మునిగిపోయిందండి మొన్న ఈ మధ్య, మొన్న ఎప్పుడురా బా, మా వ్యవసాయం అండి వెళ్ళండి, పొదలు పోనీ మునిగిపోయినండి, ఇదే బతికింది కానీ మా బెండ పొదలండి, చిక్కుడు పొదలు పోనీ, అవి రాత్రేనంటే డబ్బులు రావన్నాడండి, రమ్మ రైతుకు రావంటున్నారండి అవి. అడగండి, వీళ్ళు ఉరుసెలు పడిపోయినండి స్వర్ణ, ఇదంటే పియ్యాలండి, ఇది పడదు ఎంత వచ్చినా దుమ్ము గాలి దుమ్ము వచ్చినా, ఇందులో ఇంకో రకం ఉందండి అది పడిపోతుంది, ఆ పక్కన ఉంటుందండి ఊరు పక్కనే, ఇది పియ్యాలండి, అది స్వర్ణ స్వర్ణ పడిపోతుంది. ఈ అబ్బాయిలు ఇద్దరు అండి, అన్న తమ్ముళ్ళు ఇద్దరు పడిపోయింది, ఈ ఎవరి దగ్గర రాయించుకుంటే వచ్చి వస్తాం అంతమందిని రాశాడండి, రాదనే చెప్పాడు. రాదంటండి మరి ఏంటో. ఓహో, అంటే విషయం చెప్తాను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇవేంటంటే మొన్న హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, తిట్టకూడదు కానీ పత్తి ఎదవ హైదరాబాద్ వరదలు హైదరాబాద్ మునిగిపోయింది. మరి మునిగిపోయిన రైతుల గురించి నీకు వద్దు, పాపం ఓ రైతు సిటీ మునిగిపోయింది గురించి చెప్తున్నారండి, టౌన్ ఏరియా మునిగిపోయింది. కోదండం చెప్పండి, విషయంలోకి వస్తాను చూడు. మాకు తిరుపతి కాడ కోదండం ఉన్నాడులే, ఆయన వ్యవసాయదారుడే పల్లె. అయితే విషయం ఏంటంటే ఈ మునిగిపోయిన పట్టణాలు చూపించారు కానీ ఓ రైతు అయితే పొలం అలా పడిపోయేసరికి స్వర్ణ వేసినట్టున్నాడు, మొత్తం బజ్జుంది అది, ఆయన పాపం కుప్పకూలిపోయాడు. నన్ను కుప్పకూలిపోడ మరి కుప్పనొచ్చాల్సిన ప్లేసు పడిపోతే అవన్నీ చూపించరు. ఎందుకు చూపించరంటే పెట్టుబడి పెట్టాడు, మగతా తగ్గదు, ఎకరానికి 30 బత్తాలు ఇవ్వాలండి 2 పంటలకని, అది మగతా ఒక బత్త కూడా తగ్గించడు, ఈ పంట కాబట్టి మళ్ళీ బట్టలు ఇవ్వమంటాడు తప్ప ఒక బత్త కూడా తగ్గించడండి రైతు ఏనందరు శీనికల అతను. అర్థమైంది నా బాధ, అతను అలా పడిపోతే ఎవడు పట్టించుకోలే, ఎందుకు పట్టించుకోలేదు చెప్పనా, ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళకి ఎలక్షన్స్లో ఓట్లు వేయాల్సిన పని అవసరం రైతులతో లేదు. అదే మరి హైదరాబాద్లో అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలు అవన్నీ ఉన్నాయి కాబట్టి మనిషికి ఇంటికి 5,000 10,000 ఇస్తున్నారట ఇప్పుడు అండి, అంటే ఎలక్షన్ వచ్చి ఓట్లు వస్తేనే డబ్బులు ఇస్తారండి వాళ్ళు. కాదండి నాకు అర్థం కాదు, ఇప్పుడు ఏం తిందామని రైతుని నాశనం చేస్తాను. ఇదిగో ఈ దేశం బాగుపడింది బాగుంది అభివృద్ధి చెందిందని ఎప్పుడు చెప్పాలంటే రైతులు ఆత్మహత్యలు ఆగినప్పుడు గోహత్యలు ఆగినప్పుడు మాత్రమే. గంగయ్య గారు చెప్పారు కదా ఇక్కడ అది ఎన్ని దూడలుండే, ఇన్ని మాటలు ఎందుకు నాకు ఆయన చెప్తుంటే గుర్తొచ్చింది. మన ఇట్లా మా నాన్న చెప్పేవారు వాళ్ళ తాతగారికి 250 ఎకరాలు ఉంటే ఈ ఆవులు బీడు భూములు ఉంటాయి కదా చౌటి భూములు వాటిలో 50-100 ఆవులు ఒక్కొక్క చోట కట్టేసేవాళ్ళు, ఒట్టి ఆవులు. ఎందుకు ఎందుకు కడతారు ఒట్టి ఆవులు, అవి పాలేవో ఏమండి ఎందుకు సత్యాన్ని కదా ఎక్కడైతే ఆ చౌటి నేల ఉందో అక్కడ అవునా అవునా అలా కడితే భూమి సారవంతం అవుద్ది కదా, పేడమిన వల్ల మనకు బాగా పండుద్ది. చాలా మందికి తెలియదు ఆవు వలన పాలు వస్తాయి నెయ్యి వస్తుంది పెరుగు వద్దు అంటారు, కానీ వాగ్భటాచార్యులు వారు పెద్దవాళ్ళు ఏం చెప్పారు అంటే ఆవు నుంచి వచ్చే దాంట్లో అత్యధికమైన విలువైనది ఏమిటంటే పేడ మొత్తం. ఈ పెరుగు పాలు నెయ్యి ఇవన్నీ బోనస్ ఎక్స్ట్రాలు ఇవి. అలాంటి ఆవుల్ని అది పాలు ఇవ్వకపోయినా దాన్ని పోషించేవారు కడదాకా. ఎందుకు పోషించేవారు, అది ఉంటే దాని మూత్రం దాని పేడ నీ పొలానికి బలం నీకు వస్తుంది ఆహారం. అలాంటి ఆవులనేమో దూడలు నమ్మేస్తున్నారు, అది మగదూడ పుడితే చాలు చంపేస్తున్నారు. ఇప్పుడు మగదూడ ఎద్దు లేకపోతే ఇంకా ఆవులు ఎక్కడి నుంచి వస్తాయి, ఆవులు లేకపోతే పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆవు లేకపోతే పేడ లేకపోతే పొలంలో ఏమేస్తావు నువ్వు. కాబట్టే మన పెద్దలు చాలా స్పష్టంగా చెప్పారు పాడి పంట, ఏదో పాట కూడా ఉందిగా, పల్లెటూరు మన భాగ్య సీమరా పాడి పంటలకు కొదవ లేదురా. రైతు నవ్వాలి దూరండు అయితే ఇప్పుడు 2 రోజులు అయింది పంట వేసి
వద్దది దగ్గరికి వచ్చిందేమో నెలకొచ్చేది 15 రోజులకి ఇది కాపు మొదలెడతా గోడ తిరుగుతుంది కదండి అదే అదే అది చూశాను అవును 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 ఇప్పుడు ఎవరు వెళ్తారండి నాన్న ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళి రైలు ఎక్కి తిరుపతి వెళ్తాం అంటే ఎల్లుండి వెళ్తాం అదే ఉదయం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్తున్నారండి అంటే కొంచెం అలాగా కొన్ని పల్లెటూర్లు కూడా వెళ్ళాలి అదే ఇవాళ పెనుగొండ వెళ్ళి అక్కడ స్వామి ఉన్నారు ఆయన చూసి రావాలి అనుకోకుండా వచ్చాం అసలు మీ ఊరు మా లిస్టులో లేదు మీ ఊరు పేరు కూడా మాకు తెలుదు అంటే మర్చిపోయాను ఎప్పుడో 11 ఏళ్ళ క్రితం వచ్చాను అనుకో నేను అనుకోకుండా మా శర్మ గారికి ఫోన్ చేశాను భవంతుడు ఇలా ఏర్పాటు చేశాడు మళ్ళీ రావణారి దగ్గరికి సంతోషంగా వస్తాం ఎందుకు రావు సంతోషంగా వస్తాం పొలమే మన బలం రైతే మన బలం అయినా పూర్వం పొల్యూషన్ లేని వ్యవసాయం ఉండేది ఇప్పుడు ఎక్కువ పండేస్తుంది నిజమే మంచిది కానీ రైతులు చచ్చిపోతున్నారు ఇంకా పంట ఎందుకది పోనీ ఆ పంటలో ఏమైనా బలం ఉందా అది తిన్నాక ఏమైనా ఆరోగ్యం ఉందా సత్తు ఉందా వ్యవసాయం చేసి పండలేదు కానీ పురుగు మందు అయితే రైతు చచ్చిపోతున్నాడు అండి అదే పురుగు మందు చేను కొడతాడు పురుగులు చత్తలేదండి అంత అలా ఉందండి చూడండి పురుగు మందు చేను కొడతాండి పురుగు మందు చేను పురుగు చత్తలేదండి చేనుకి రైతు చచ్చిపోతున్నాడు తాగుతుంటే అంటే రైతుని చంపడానికి ఆ పురుగు మందు పనికొస్తుంది అంతేనండి పురుగు మందు రైతుని చంపడానికి పనికొస్తుంది అయినా పూర్వం ఇంకో విషయం ఏంటంటే ఈ తూనికలు బాగా వచ్చాయి కదా అవి వచ్చినప్పుడు దానికి మనకు ఒక అర్థం ఏమిటి వానండి అవునా వానొస్తే ఇప్పుడైనా అంతేనండి చాలా ఏళ్ళు అయిపోయింది మరి కదా మట్టి బతుకులు మట్టి పని చేయకపోతే ఎంత అదృష్టం ఉండాలి ఇంకా లోతు చేయాలా ఏదో నాంతో అలా వెళ్ళేవాడిని ఊరండి మా ఊరే ఎవరైనా అలాగే చెప్తాను అంటే శాస్త్రం ఏంటంటే నాన్న శాస్త్రం ఏంటంటే మేము అమ్మని నాన్నని అన్నీ వదిలేస్తాం కదా సో అందువల్ల ఇంకా వాళ్ళ పట్ల మాకు భక్తి ప్రేమ గౌరవం ఉంటుంది కానీ ఇంకా వాటిని మళ్ళీ మనం తలుచుకోకూడదు మరి ఎందుకంటే ఈ ప్రపంచం అంతా మా కుటుంబం కదయ్యా మీరంతా మా బంధువులు కదయ్యా ఇప్పుడు నన్ను ఎవరైనా శత్రువు అనుకోవచ్చు నేను ఎవరిని శత్రువు అనుకోను అందరూ నా వాళ్ళే కదా నన్ను వాడు తిట్టినా సరే వాడు నన్ను తిట్టినా సరే వాడు నా వాడే ఎందుకంటే తెలుసుకుంటాడు తర్వాత వాడే తెలుసుకుంటాడు మనం కొన్ని నిజాలు చెప్తే వాళ్ళకి నచ్చకపోవచ్చు తిట్టుకోవచ్చు అయినా సరే వాడి మీద మనకు కోపం తెచ్చుకోకూడదు అంతే నాన్న చాలా సంతోషం నాన్న సంతోషం ఒకసారి మంత్రం చెప్పండి మేము వెళ్ళాలి ఇంకా ఇవాళ అసలే ద్వాదశి